పొలిమేరా 2 కూడా యాక్చువల్లీ ముందు మీరు యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మీకు యాక్టింగ్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా దానికోసం ఇవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ చేస్తాను, రైటింగ్ అవన్నీ నేర్చుకున్నది యాక్టింగ్. అండ్ పొలిమేరాలో కూడా ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ చేశారు. ట్విస్ట్ కూడా మీరే రివీల్ చేస్తారు కాబట్టి అది కూడా అది ఆ స్క్రిప్ట్ ఎలా అంటే పొలిమేరా 2 అది కూడా నేను లాస్ట్ మినిట్ ఐ వాజ్ లాస్ట్ మినిట్ ఎంట్రీ నేనే ఆ సినిమాకి. బికాజ్ ఈ క్యారెక్టర్ బాలాదిత్య బిగ్ బాస్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా మీకు పొలిమేరా 1 గుర్తుంటే కనుక బాలాదిత్య నేను వెళ్ళి కనుక్కుంటాను, ఇన్వెస్టిగేట్ చేస్తాను, బయలుదేరుతాను. సెకండ్ పార్ట్ ఓపెనింగ్లో బాలాదిత్య కనిపించట్లేదు, మిస్సింగ్ అన్న పాయింట్ వస్తుంది. సో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయన బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల కొంచెం కథ మార్చి అసలు ఇంకో కొత్త ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ వస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి నా క్యారెక్టర్ వచ్చి మొత్తం చేసేలాగా ఈ క్యారెక్టర్ కోసం చాలా చాలా మందిని ట్రై చేయడం జరిగింది. ఎందుకో సాయి కామాక్షి భాస్కర్లా నా పేరు సజెస్ట్ చేసింది. ఈయనైతే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటారేమో, అంటే దానికి ఒక చిన్న ఫ్లేవర్ యాడ్ అవుతుందేమో మన సినిమాకి, లెట్స్ ట్రై రాకేందు అంటే సరే. ఆయన అంతకుముందు నేను రైటర్ అని తెలియదు, ఏదో కిరాక్ పార్టీలోనో సాహసం శోషక సాగిపోలను చూసినట్టున్నారు. నేను ఆ తర్వాత నేను సోన్సో లిరిసిస్ట్ అండి అందాల రాక్షసులో అవి పాడానంటే ఆయన ఇలా నన్ను ఒక రెడ్డి జయమంగారలో ఎక్స్ప్రెషన్లు రాజమౌళి గారి రాజమౌళి గారి జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు, ఏంటి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అనుకున్నాడు అనిల్ విశ్వనాథ్ గారు. వెరీ నైస్ పర్సన్, సచ్ స్వీట్. అవును చేశారా, ఆయన సాహిత్య ప్రియుడు అండి బాబు. ఎప్పుడెప్పుడో పాట పాత పాటలు కొత్త పాటలు అన్నిటి గురించి ఈ సాహిత్యం వీళ్ళు ఎలా రాశారన్న పాయింట్ డిస్కషన్ చాలా జరిగింది. నేను లిరిసిస్ట్ అంతే తెలియంగానే అసలు ఆడిషన్ లేదు ఏం లేదు మీరు వచ్చేది షూటింగ్ అని చెప్పి డైరెక్ట్గా. అండ్ అందులో పాట కూడా నేను రాశాను. అందులో సినిమాలో లాస్ట్లో ఒక సాంగ్ వస్తుంది ఒక, అవును మన నేను రివీల్ చేయకూడదు, క్లైమాక్స్ లో ఒక సాడ్ సీన్ జరిగిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది మాంటాజ్, అది నేనే రాశాను. ఆల్రెడీ మూవీ చాలా డేస్ అయిపోయింది. సరే అదే కామాక్షి చనిపోయిన తర్వాత వచ్చే సాంగ్. అండ్ దానికి ముందు జపాన్ సినిమా, జపాన్ మీరు ఇంకా ఆబ్వియస్లీ కార్తీ గారితో ఆవారా టైం నుంచి వర్క్ చేస్తున్నారు అనుకుంటా. ఆవారాలో నా తొలిపాట అందులోనే, తొలిపాట అందులో, తొలి స్ట్రైట్ పాట అందాల రాక్షస్ లో పడింది. మీరు ఫస్ట్ రాసింది ఆవారాల సినిమాలో. అవును. ఏం సాంగ్ అన్న? ఏదో అలజడే నన్ను పిలిచి చరణ్ అన్న ఒక్క టూ లైన్స్. ఎగ్జాక్ట్లీ అదే. ఏదో అలజడే నన్ను పిలిచే కళ్ళే దాటి కలలే నడిచే చుట్టూ అంత నాటకమైతే నటన రాక నే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా పిల్లా నీ తలపులతో ఎదకి ప్రాణం పోసానే నీకే దూరమవుతున్నా ఎదని వదిలి వెళుతున్నా. అది చాలా మంచి సీన్ అండ్ ఒక పీక్ ఉండే సాంగ్ కదా. యాక్చువల్ చరణ్ ఎస్పి చరణ్ గారు మీకు ఎప్పటి నుంచో బాలుగారు మా నాన్నగారిని ఇంట్రొడ్యూస్ చేస్తే నా తొలిపాటు చరణ్ అనే పాట చాలా గమ్మత్తుగా జరిగింది. అండ్ ఇప్పుడు కార్తీ గారి గురించి చెప్తా అంటే మామూలుగా జపాన్ సినిమాలో డైలాగ్స్ నాకు హిలేరియస్. అసలు థియేటర్లో అయితే ఫుల్ రెస్పాన్స్ అనమాట. ఆ డైలాగ్ మీరే కదా రాసింది, అంటే కొన్ని సిచ్యువేషన్స్ అదే ఒకసారి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసా, ఫన్ చేయాలి అంటే. అంటే ఇది ఇవి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటంటే కార్తీక ఆయన అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. అండ్ కొన్ని కొన్ని నేను ఎలా మార్చాను అంటే అండి ఒరిజినల్ అది ఉండదు. ఉండదు, అవును. మనం దాన్ని కంఫర్ట్ తీసుకొని చేయాలంటే ఇప్పుడు లిటరల్ ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అన్మల్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటంటే ఒక సీక్వెన్స్లో ఒకడు భుజం మీద చేసిలో నడుస్తూ మాట్లాడుతుంటాడు ఒక ఆయనతో ప్రొడక్షన్ మేనేజర్తో. ఆయన ఒరిజినల్ డైలాగ్ ఏంటంటే తమిళ్లో, పైనేమో కొండ చెలువ కిందేమో ముంగిస మధ్యలో ఇరుక్కున్నా కూడా మీకు నేను విశ్వాసంగా ఉంటాను యజమాని అని ఉంటుంది. దీన్ని యథావిధిగా రాస్తే ఏంటో ఏముంది గొప్పగా అన్నట్టే అనిపిస్తుంది. నేనేమన్నాను ఆయన హావభావాలు ఎక్కువ లేవు, ఇంతే మాట్లాడుతున్నాడు ఆయన. సో కాబట్టి ఒక శివగామికి కట్టప్పలాగా ఒక పవర్ స్టార్కి బండ గణేష్ లాగా మీకు ఎప్పుడు నేను విశ్వాసంగా ఉంటాను యజమాని అని కానీ థియేటర్లో అవుతారు. అంటే అట్లీస్ట్ ఒక ఫన్ ఎలా జనరేట్ చేయడం, ఉన్నదాన్ని ఎలా బెటర్ చేయడం అనేది మన పని. అంటే మీకు ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే తెలుగు తమిళ్ రెండు మీరు తెలియడం వల్ల మీరు అక్కడ మూవీస్ చేస్తూ ఇక్కడ మూవీస్ కి సంబంధించిన వర్క్ చేస్తున్న వల్ల ఇది నాకు తెలిసి ప్లస్ ప్లస్ ఫోర్ లాంగ్వేజెస్ నేను మీరే సూపర్విజన్ చేశారు. ఆల్సో అవుతుంది నిజంగా క్రెడిట్. అంటే మీకు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. బిగ్ మైల్స్ అంటే ఎందుకంటే అన్న ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు తమిళ్ సినిమాలు చూసుకున్నట్లయితే తమిళ డబ్ అయి తెలుగు వచ్చేటప్పుడు నాన్నగారు అంటే వెన్నెలకంటి గారు రాసిన సాంగ్స్ ఏంటంటే తమిళ్ డబ్ సాంగ్స్ లాగా అనిపించదు. ద సేమ్ వే మీరు మీ ఇద్దరు మీరు శశాంక్ ఐ మీన్ మీ ఇద్దరు వర్క్ చేసిన సిన్ ఏదైనా కానీ అది తెలుగులోకి వచ్చేసరికి అసలు అది అది కంప్లీట్ ఆ డబ్బింగ్ అనే అనిపించదు.
పర్ఫెక్ట్ తెలుగు ఆ పదాలు కూడా చాలా. ఇది ఏంటి అంటే ఏమన్నా జాగ్రత్త లేకపోతే నాన్నగారు ఏమైనా మీకు ఫస్ట్ లోనే రాసేటప్పుడు ఏమైనా సజెషన్ కానీ అలా కొంతమంది ఏంటంటే ఏదో అక్కడ ఒక సీన్ ఉంది ఓకే ఇలా రాసేద్దాం అని అలా కాకుండా మీరు ప్రతి సీన్ కానీ ప్రతి డైలాగ్ కానీ ఆ కేర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా? అది సేమ్ అండి, నాన్నగారిని చూస్తూ పెరిగాం కదా. అది కోదండపాండి స్టూడియోస్ అనేది అందరికి స్టూడియోస్, నాకు ప్లే గ్రౌండ్ అంతే. నేను వెళ్ళి ఆడుకునేవాడు, నాకు లిటరల్లీ నేను ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఏ పెద్ద స్క్రీన్ ఉంది, ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళిపోవచ్చు, ఇంజనీర్ రూమ్కి వెళ్ళిపోవచ్చు, ఏంటో ఇవన్నీ వింతగా ఉన్నాయి, చిన్నపిల్లడికి ఎలా ఉంటుంది. సో కానీ వెళ్ళి అలా కూర్చొని చూస్తున్నప్పుడు మనకు తెలియకుండా సబ్కాన్షియస్లీ కొన్ని పడిపోతాయి, కొన్ని విత్తనాలు అలా పడింది, ఓహో ఇలా రాయాలా ఈ డైలాగ్ అయితే, ఓహో ఇలా సింక్ అయితే ఇలా రాయాలా అని నేను తీక్షణంగా అబ్జర్వ్ చేయకపోయినా అదే ప్రాంగణాల్లో పెరిగేసరికి ఆ వాతావరణం వల్ల అది అబ్బింది అంతే. అలా జరిగింది. అండ్ ఇంకా అన్నయ్య ఆ ఒరవడి ఇంకా మార్చాడు కొంచెం. ఇప్పుడు మనం ఆఫ్లైట్ మనం పరిపూర్ణమైన తెలుగులో మనం మాట్లాడడం బేసిక్గా, క్యాజువల్గా కొన్ని ఇంగ్లీష్ పదాలు కలిపే మాట్లాడతాం, అంటే రోజువారీ చర్యల్లో అలాగే ఉంటుంది కదా, రోజువారీ భాష అంతే ఉంటుంది. అలా రాయడం అన్నయ్య మొదలెట్టాడు, ఆ కొత్త ఒరవడి తను తీసుకొచ్చాడు, అక్కడి నుంచి దాని ఆ లీనేజ్ని కంటిన్యూ చేయడం నేను చేస్తున్నాను. అది కవితా సంపుట్ రిలీజ్ అయిందా అన్నది? చేయాలండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు మెన్షన్ చేశారంట. అవునవునవును, నేను మొన్న కూడా అన్నని అడుగుదాం అన్నాను, బట్ అన్న డైరెక్షన్ సైడ్ అని అంటున్నారని నేను ఇంకా అడగలేదు. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకా అదే డైరెక్షన్ సైడ్ ఉంది అనేది అదొకటి. అండ్ అన్న అంటే మాట్లాడుకుంటే యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ అంటే నాన్నగారిని కోల్పోవడం ఎలా అంటే అంటే చాలా మంది అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే నార్మల్ పీపుల్కి అది ఎలా తీసుకుంటారో తెలియదు, బట్ ఆయన మామూలుగా సాంగ్స్ రాస్తారు, డైలాగ్స్ అన్ని సూపర్ విజన్, సినిమాలు ఫ్రెండ్స్ రిలేటివ్స్ బాలు అంటే ఇంకా అలా తెలిసిన వాళ్ళందరూ ఆయన లేడు, ఆయన మిస్ అయ్యారు, ఆయన సాంగ్స్ ఇవన్నీ వింటూ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు బాలుగారికి చరణ్ గారికి బాలుగారి గురించి కానీ మీకు నాన్నగారి గురించి కానీ అలా ఎలా అంటే ఓవర్కమ్ అంటే గుర్తుంటారు లైఫ్ అండి. అంటే ఎక్కడైనా వాళ్ళే ఉంటారు, అంటే ఎక్కడికి వెళ్ళినా రోజువారు వాళ్ళ పాట అయితే మనం వింటాము, వాళ్ళ గురించి ప్రస్తావన అయితే వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ చింతించడం మానేసి లెట్ మీ సెలబ్రేట్ హిజ్ లైఫ్, ఆయన లైఫ్ని నేను ఒక అద్భుతమైన ఒక పండగలా గుర్తుపెట్టుకుంటే దాన్ని నేను చెరిష్ చేస్తున్నాను అనుకో, నాకు చాలా ఆనందమైన మెమరీజే ఉంటాయి. ఎస్, సో అలాగే నేను డీల్ చేస్తున్నాను అండి. అంటే రోజువారీ జీవితంలో అమ్మకు కూడా అదే చెప్పాను కూడా. సో హీ లివ్డ్ అ వండర్ఫుల్ లైఫ్, హీస్ అ గ్రేట్ లెజెండ్ అండ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి, నాట్ ద సాడ్ పార్ట్స్. సో ఆయన లైఫ్ని మనం యాజ్ ఇట్ ఈస్గా సెలబ్రేట్ చేసుకోవడం మనం చేయగలిగిన ఒక గొప్ప ప్రక్రియ అనుకున్నాను. కానీ నేను నాన్నగారిని సెలబ్రేట్ చేస్తున్నాను, నా గురువుని మిస్ అవుతున్నాను. అది మెయిన్గా నా గురువు, ఆయన ఓ గురుస్థానం ఆయన నాకు తెలియకుండా నాకు కల్పించిన ఒక ఆది గురువు ఆయన నాకు. ఎందుకంటే అంతకుముందు నా డౌట్ వచ్చింది అనుకోండి, బుక్ రెఫర్ చేస్తాను, దానికి మించింది ఇంకా డౌట్ ఉంటే టక్కన ఒక కాల్, నాన్నగారు ఇదేంటంటే ఇది ఆ పురాణాల్లో ఆ పద్యం ఏంటి, ఆ నాన్నయ్య గారిది అదేంటి, టక్ 1 2 3 ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాగే దీని పర్యాయపదం ఇది, ఇంకో పర్యాయపదం ఉంటారు కదా నాకు అది గుర్తురావట్లేదు ఏంటిది చెప్తారు టక్కని విత్ ఇన్ 3 సెకండ్స్ 1 సెకండ్ అంతే పాయింట్. ఇదే నేను ఇప్పుడు గూగుల్లో వెతకాలంటే 40 నిమిషాలు పడుతుంది. డెఫినెట్లీ ఒక మనిషి తాలూకు విలువ, ఒక గురువు తాలూకు విలువ అక్కడ తెలిసేది మనకి.